గ్రామాలలో అవసరమైన అన్ని అంశాలపై దృష్టి పెడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేస్తూ సమగ్రంగా సంపూర్ణంగా పేదవాడికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందల వెంకట సుబ్బయ్య వైసీపీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈపూరు వచ్చిన మంత్రికి స్థానిక వైసీపీ నాయకులు అనంతరాజు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. వైసీపీ కార్యాలయం, సీసీ రోడ్లు, డ్రైన్లు మంత్రి ప్రారంభించారు. అనంతరం విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి మంత్రి కాకాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తైదుపాటి వీరరాఘవయ్య, మాజీ ఉప సర్పంచ్ నట్రంబాక నాగేశ్వరరావు, ఉడత మురళీకృష్ణ, గ్రామ సర్పంచులు ఆలపాక శ్రీనివాసులు, మీదూరు సునందమ్మ, ఎంపీటీసీ సభ్యులు విజయకుమార్ రెడ్డి, పలువురు అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి 63,50,000 రూపాయలతో చేపట్టినటువంటి అభివృద్ధి పనులని ఈరోజు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ గ్రామానికి సంబంధించి 3,23,42,000 రూపాయల నిధులు ఇప్పటివరకు మంజూరు చేయడం జరిగింది. సిమెంట్ డ్రైన్స్ అయితే ఏమి, రోడ్స్ అయితే ఏమి, ఏజీఎం కింద తాగునీటికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అయితే, నాడు నేడు కింద స్కూళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అయితే దాదాపుగా 3,23,42,000 రూపాయలు ఈరోజు ఈ సచివాలయ పరిధిలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా చాలామంది ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ అభివృద్ధి శూన్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటేనే అది వాళ్ళ హీన స్థితిని తెలియజేసేటువంటి రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా చాలామంది ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ అభివృద్ధి శూన్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటేనే అది వాళ్ళ హీన స్థితిని తెలియజేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలామంది శాసనసభ్యులు పనిచేశారు. నేను అనేక సందర్భాల్లో చెప్పేటువంటి మాట గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యుడు లేదా అధికారంలో పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా వెలగబెట్టినటువంటి శాసనమండలి సభ్యుని గురించి నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే అతను అవినీతికి అక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్. అటువంటి వ్యక్తిని గురించి అటువంటి వ్యక్తితో పోల్చుకునేటువంటి పరిస్థితిలో నేను లేను. కాకపోతే ఎంతవరకు అంటే మొదటి నుంచి వచ్చినటువంటి అంతమంది శాసనసభ్యుల హయాంలో ఈ నియోజకవర్గానికి ఎంత మేర అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు మంజూరయ్యాయి, నేను ఈ ప్రాంతానికి సంబంధించి 5 సంవత్సరాల్లో అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నియోజకవర్గానికి సంబంధించి ఎంత మేర అభివృద్ది కార్యక్రమాలు చేశామనేటువంటిదే ప్రధానంగా ప్రజలు చర్చించుకునేటువంటి అంశం. నేను చెప్పడమో మరొకటి చెప్పడమో మరొకటి విమర్శించడమో నేను పొగుడుకోవడమో కాదు. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, గ్రామాల్లో సిమెంట్ రోడ్డు అనేటువంటిది ఎక్కడ ఉండనా వెళ్ళనా ఉండాలని, మట్టి రోడ్డు కనిపించకూడదని తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు గ్రామాల్లో మట్టి రోడ్డు కనిపించకుండా పోయింది. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు గ్రామాలకు వెళ్తే సిమెంట్ రోడ్లు లేవని, సైడ్ కాలువలు లేవని, త్రాగునీటి సమస్య ఉందని, పెన్షన్లు సరిగ్గా చేరటం లేదని రకరకాలైనటువంటి సమస్యలతో ప్రజలు వచ్చేటువంటి వారు. ఈరోజు గ్రామాలు తిరుగుతున్నాం, గ్రామాలు తిరిగితే సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయి, అవసరమున్న దగ్గర అవకాశం ఉన్న దగ్గర సైడ్ డ్రైన్లు పూర్తయ్యాయి, గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఈరోజు గ్రామాల్లో ఒక అడుగు ముందుకు వేసి ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతి సదుపాయాలతో పాటు అదనంగా గ్రామాల్లో దేవాలయాలు నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోనే 60 దేవాలయాలు మంజూరు చేయించి 60 దేవాలయాలకి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పురోగతిలో ఉన్నాయి, కొన్ని ప్రారంభమవుతున్నాయి. కాబట్టి అన్ని అంశాల మీద పేదవాడు కోరుకునేటువంటి ప్రతి విషయం మీద సమగ్రంగా దృష్టి పెట్టాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. ఎన్నో చాలా సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఊరించినటువంటి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ ఈరోజు ఇంటి బిడ్డగా అందరు ఆశీస్సులతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి అందరికీ నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అందించారు.
నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీకి సంబంధించి ఈ రోజు మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాటిని గురించి విచారణ చేయమన్నాం తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఈ రోజు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అందించేటువంటి కార్యక్రమం ఒక్కసారి ముత్తుకూరు మండలానికి సంబంధించి చూస్తే 1900 కుటుంబాలకు ఈ రోజు ఈ మండలంలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం నారికేళ్ళపల్లికి సంబంధించి 203 కుటుంబాలకు ఈపూర్ పిట్వనికి సంబంధించినటువంటి 380 కుటుంబాలకు ఇచ్చాం నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఈ రోజు పరిణించినటువంటి డమ్మాయిపాలెం గ్రామంలో 1169 కుటుంబాలకు ఇచ్చాం ఈపూర్ పిట్వనికి సంబంధించి 1543 కుటుంబాలకు ఇచ్చాం మొత్తం ఈ మండలానికి సంబంధించి ఇప్పటివరకు 16300 కుటుంబాలకు ఈ రోజు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ పంపిణీ చేశాం మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అందుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఎందుకు పెండింగ్ పడింది అంటే గందరగోళమైనటువంటి పరిస్థితి ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రాశారు అధికారులేమో ఇచ్చామంటున్నారు పాపం లబ్ధిదారుడేమో లబోదిబో నాకు రాలేదంటున్నాడు కాబట్టి ఏదైనా పొరపాటు జరిగినా సరే ఆ పొరపాటును సవరించి లబ్ధిదారుడికి అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టాం దాని ప్రకారం ఎంతమంది అయితే అర్హత కలిగి ఉండి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ రాలేదో వాళ్ళందరూ కూడా నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం చుక్కల భూముల సమస్య పరిష్కారమైంది చుక్కల భూములకు సంబంధించి పోటంపాడు గ్రామంలో ఉన్నటువంటి అనాదీనం గా నమోదైనటువంటి చుక్కల భూములకు కూడా ఈ రోజు పరిష్కారం చూపిస్తున్నాం దానితో పాటు అసైన్మెంట్ కి సంబంధించి ఈ రోజు ఈ సచివాలయాల పరిధిలో ఈపూర్ బిట్వానికి సంబంధించి 85 ఎకరాలు ఇచ్చాం అదే విధంగా నారికేళ్ళపల్లికి సంబంధించి 126 ఎకరాలు ఇచ్చాం ముత్తుకూరు మండలానికి సంబంధించి ఇప్పటివరకు 378 మంది రైతులకు 290 ఎకరాలు ఈ రోజు అసైన్మెంట్ లో ప్రపోజ్ చేశారు కాబట్టి అన్ని అంశాల మీద దృష్టి పెట్టాం అభివృద్ధి సంక్షేమం రైతులకు సంబంధించినటువంటి భూమి యాజమాన్య హక్కులు దేవాలయాల నిర్మాణాలు కాంపౌండ్ వాల్స్ కు సంబంధించినటువంటి బరెల్ గ్రౌండ్స్ కి కాంపౌండ్ వాల్స్ అన్ని అంశాల మీద దృష్టి పెట్టాం కాబట్టి సమగ్రంగా ఈ రోజు సంపూర్ణంగా పేదవాడికి అండగా నిలవాలనేటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రోజు నెరవేరుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈపూర్కు సంబంధించి పెద్ద ఆయన వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించాం కార్యాలయం ప్రారంభోత్సవం చేశాం పార్టీ జెండా ఎగురవేశాం మహనీయులు ఎవరైతే ఈ స్ఫూర్తిని నింపారు ఈ సమాజంలో వాళ్ళందరికీ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు మహాత్మా జ్యోతిరావు పూలే గారు కావచ్చు అదేవిధంగా మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ విగ్రహాలకు ఈరోజు నివాళులర్పించాం కాబట్టి అన్ని కార్యక్రమాలు ఈరోజు ఈ గ్రామంలో జరుపుకోవడం జరిగింది తప్పనిసరిగా గతంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే ప్రజలు అభివృద్ధి కోరారో దాదాపుగా పాపం ఆ రోజు వచ్చినప్పుడు అయ్యా మాకు పూర్తి పనులు అయ్యాయి అన్నారు గ్రామం అంతా తిరిగిన తర్వాత మా వేణుగోపాల్ గారు ఎక్కడున్నాడు వచ్చాడు అయ్యా మా వాళ్ళు అమాయకులు ఆ రోజు మీరు వచ్చినప్పుడు ఏమీ చెప్పలేదు పనులు అయితే మాత్రం ఉన్నాయని చెప్పి అడిగితే నేను చెప్పి ఆ రోజు నేను వచ్చినంత మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ఏ పనులు మిగిలిపోయాయి చెప్పండి అని చెప్తే ఆయన చెప్పినటువంటి ప్రతి పని కూడా ఈరోజు నెరవేర్చాం మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా పూర్తిస్తాను.